శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు .com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 1వ తేదీ ఆదివారం నుండి 7వ తేదీ శనివారం వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి, శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ముందుగా ఈనాటి గ్రహస్థితి. సింహంలో గురు రాహువులు, వృశ్చికంలో శని కుజులు, మకరంలో చంద్రుడు, కుంభంలో కేతువు, మీనంలో శుక్రుడు, మేషంలో రవి బుధులు. ఇక రాశి ఫలితాలను ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమంలో విజయవంతమైన ఫలితాలను మీరు సాధించగలుగుతారు. సంతాన పురోగతి బాగుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు చూస్తారు. కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాన్ని ఉద్దేశపూర్వకంగా వాయిదా వేస్తారు. సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడే వరకు కూడాను కొన్ని కార్యక్రమాల జోలు వెళ్ళకూడదు అని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. ఆ మేరకు మీరు వ్యూహాత్మకంగా నడుచుకుంటారు, క్రమశిక్షణ పాటిస్తారు, విందులు వినోదాలకు దూరంగా ఉండాలని చెప్పిన ప్రయత్నం చేస్తారు, పొదుపు పాటించాలని చెప్పి అనుకుంటారు. కానీ అది మీ వల్ల అయ్యే పని కాదు. ఆదాయాన్ని పెంచుకోవడమే మార్గం అనేటువంటి విషయాన్ని గ్రహిస్తారు. స్త్రీలతో విభేదాలు ఏర్పడే సూచనలు గోచరిస్తున్నాయి. అనవసరమైన వివాదాల దూరికి, తగాదాల దూరికి వెళ్ళటం మీకు ఇష్టం లేకపోయినా అవన్నీ కూడా వాటద్రవ్య మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినట్టుగా ఆ తగాదాలు వివాదాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అలాంటి వాటి విషయంలో చాలా జాగ్రత్త వహించండి. గృహ నిర్మాణం అనేటువంటి చిరకాల కోరిక నెరవేరుతుంది. ఈపాటికి స్వగృహం ఉన్నవాడికి మరొక స్థిరాస్తి ఏర్పడుతుంది. ఏ కోణంలో చూసినా ఎవరితో కూడాను ఏ మాట అనిపించుకోకుండా సమాజంలో మీకున్నటువంటి స్థాయిని స్థానాన్ని మీరు నిలబెట్టుకోగలుగుతారు. వివాహాలు, శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ముడిపడతాయి. పునర్వివాహ సంబంధించిన విషయ వ్యవహారాల్లో కూడాను మీరు చేసిన కృషి ఫలిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన స్థితి ఏర్పడుతుంది. ఈ మేషరాశి వారికి స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్తే సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా గురు రాహువులు ఇద్దరు కలిసి ఉన్నారు కనుక సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు అష్టములు కాదేయడంతో తెల్లజిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అందులో ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఆర్థిక పరమైన విషయాల్లో కొంచెం ఒడుదుడుకులు ఎదుర్కొంటారు. ఇవ్వాల్సినటువంటి ధనానికి ఒత్తిడి ఎక్కువ అవుతుంది. మీరు డబ్బులు పెట్టుబడి పెట్టిన చోటు నుంచి ధనం రాకపోవడం జరుగుతుంది. ఇరుక్కుపోయినటువంటి ధనాన్ని ఏ విధంగా తెచ్చుకోవాలా అని చెప్పని యోచిస్తారు. బంధువులు కానివ్వండి, మిత్రులు కానివ్వండి, ఇతరత్ర వర్గం ఎవరైతే మీకు సన్నిహితంగా ఉన్నారో వాళ్ళు సమయం వచ్చేటప్పటికీ ముఖాన్ని చాటు చేస్తారు. ఏమాత్రం సహాయం చేయడానికి ఇష్టపడని విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. మీ సంతాన పురోగతి బాగుంటుంది. మెరిట్ మార్కులు సాధిస్తారు. అందువల్ల ఇతరులు అసూయ పడేటువంటి విధంగా పరిస్థితులు తయారవుతాయి. మీ పిల్లలు వాళ్ళ చదువు వాళ్ళు చదువుకొని వాళ్ళ వరకు వాళ్ళు పైకి వస్తే ఓర్సలేనటువంటి వ్యక్తులు కూడా ఉంటారని చెప్పని మీరు గమనించలేరు. కానీ వాస్తవమైన ఈ విషయాన్ని గమనించండి. తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థిక పరమైన వెసులుబాటు వారం మధ్యలో కలుగుతుంది. బంధువుల నుండి, రక్త సంబంధికుల నుండి కొంత సహాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా రావాల్సినటువంటి ధనం చేతికి అందుతుంది. ఉద్యోగపరంగా ప్రమోషన్ లభిస్తుంది. నూతనమైనటువంటి వ్యాపారాలను ప్రారంభించగలుగుతారు. నూతన వ్యాపారాల్లో రొటేషన్ బాగుంటుంది. భాగస్వాములు సమర్థులు కావటం వల్ల ప్రభుత్వ సంబంధమైనటువంటి, ప్రైవేట్ సంబంధమైనటువంటి ఆర్డర్లు మంచిగా వస్తాయి. అందులో బాగా లాభాలు వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ మీరు కష్టించి పనిచేసినటువంటి ఒకనొక కార్యక్రమంలో ఏమాత్రం శ్రమ చేయనటువంటి వాళ్ళకు కూడాను మీరు భాగం పంచాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మీ మనోవేదన కారణమవుతుంది. కానీ సమాజంలో కొన్ని విషయాలు తప్పవు అన్న విధంగా నడుచుకోవటం అనేది జరుగుతుంది. అదేవిధంగా వివాహాలు, శుభకార్యాల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాల్ని అందరూ ఆమోదిస్తారు. మానసికమైన సంతోషం కలుగుతుంది. ప్రేమ పెళ్లిళ్ళకి సంబంధించిన విషయ వ్యవహారాల్లో మీ అభిప్రాయాన్ని నిర్ద్వందంగా తెలియజేస్తారు. ఇలాంటి దిక్కుమాల ప్రేమ పెళ్లి నేను చేయను, మీ ఇష్టం వచ్చిన చోటుకు పోండి అని చెప్పని మీ నిర్మోహమాటంగా చెప్తారు. ఈ రకమైన పరిస్థితుల్లో కొంతమంది దొంగ స్వామీజీల వల్ల, దొంగ జ్యోతిష్కుల వల్ల అదని ఇదని చెప్పి శాంతులని క్రతువులని ఇలాంటివన్నీ చెప్పి
నగ్న పూజలని ఇలాంటి అంగాంగ పూజలని ఇలా చెప్పి మోసం చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ విషయంలో తగినటువంటి జాగ్రత్త తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఆధ్యాత్మిక ప్రపంచంలో అపస్థుతులు కూడా ఉంటాయనే విషయాన్ని మీరు గమనించండి. కనిపించే వాళ్ళందరూ కూడా మంచివాళ్ళు కాదు. ఎవరు మంచివాళ్ళు ఎన్నుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉందని గ్రహించండి. వృత్తి ఉద్యోగాల పరంగా మీతో సరిసమానంగా ఎదగాలని చెప్పిన ప్రయత్నిస్తున్న వాళ్ళు మీ స్థాయికి అందుకోలేకపోతారు. అది ఒక ఘన విజయంగా మీకు మిగులుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు. వివాహాలు శుభకార్యాలకు సంబంధించిన అన్ని రకాల విషయాల్లో కూడాను కొన్ని సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ మానసికంగా ఒకటి కావటం అనేది జరుగుతుంది. ఈ వృషభ రాశి వారికి సఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్తే సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. ఆర్థిక విషయాలకు సంబంధించిన అంశాలు మీకు అనుకూలంగా ఉన్నాయని భావిస్తారు. ఈ రాశి విద్యార్థిని విద్యార్థులు మరింత మంచి ఫలితాలను సాధించగలుగుతారు. మేధు దక్షిణామూర్తి రూపు ధరించిన చెప్పదగిన సూచన. అవుతాయో కావాలనే అనుమానంతో మొదలుపెట్టిన కార్యక్రమాలు ఈ వారం కూడా జయప్రదం అవుతాయి. ఉద్యోగస్తులు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వివాహాలు శుభకార్యాలు ముడిపడతాయి. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా ఒడిదుడుకులు ఏర్పడినప్పుడు కూడా వాటిని అధిగమించి మంచి ఫలితాలను సాధించగలుగుతారు. గణపతి హోమం, సత్యనారాయణ స్వామి వ్రతం మీ ఇంట్లోనే చేసుకోవాలనుకుంటున్నారా? అయితే పూజా సామాగ్రికై www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096838383కి కాల్ చేయండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఆర్థికంగా లోటు ఉండదు. పాత రుణాలు తీర్చివేస్తారు, కొత్త రుణాలు తీసుకుంటారు. అయినప్పటికీ ధనం సంపాదించాలంటే విదేశాలకు వెళ్ళవలసిందన్న భావనలు దృఢపడతాయి. కుటుంబంలోని ఐకమత్యత మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ప్రజా సంబంధాలు అధికంగా కలిగినటువంటి వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి మీ స్థానం యథాతథంగా ఉంటుంది. చిన్న చిన్న అవకాశాలను చేజేసుకోరు. ముందు జాగ్రత్త లేకపోవటం వల్ల ఓ సందర్భంలో చిన్నపాటి ఒడిదుడుకులు మాత్రం ఎదుర్కోవలసి వస్తుంది. వివాహాలు శుభకార్యాల విషయంలో మీ వ్యూహం ఫలిస్తుంది. ఏది ఏమైనప్పటికీ సంతానం విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలనేటువంటి నిర్ణయాన్ని గట్టిగా దృఢపరుచుకుంటారు. వాళ్ళ యొక్క పురోగతి, వాళ్ళ అలవాట్లు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమని చెప్పని గ్రహిస్తారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి స్నేహ సంబంధాలను మరింతగా వృద్ధి చేసుకునే విధంగా అడుగులు ముందుకు వేస్తారు. వివాదాలకు దూరంగా ఉంటారు. మీపై ఉన్న గుడ్ విల్ను నిలుపుకోగలుగుతారు. బంధువర్గం వారికి ఆర్థిక సహాయం చేయవలసిన స్థితి మీకు తప్పకపోవచ్చు. నూతన కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన విషయాల్లో అజాగ్రత్త ఏమాత్రం తగదు. దొంగ స్వామీజీల్ని దొంగ జ్యోతిష్కుల్ని నమ్మి నష్టపోతారు. భాగస్వాముల నుండి రావాల్సిన ముఖ్యమైన పత్రాలు సకాలంలో వదలటం వలన లాభపడతారు. శుభకార్య యత్నాలలో శుభ సూచనలు కనపడతాయి. ఆందోళన పడాల్సిన అంశాలన్నీ కూడాను తీరిపోతాయి. వివాహాల శుభకార్యాల్లో మీ మాటే నెగ్గుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆర్థిక వ్యవహారాలపైన ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాల్సిన వారం ఇది. పొదుపులు పాటించడానికి వ్యూహరచన చేస్తారు. కుటుంబపరమైన చికాకులు వృత్తి ఉద్యోగాల మీద ప్రభావం చూపించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. తద్వారా మీరు లాభపడతారు. ప్రత్యర్థుల దాడిని నేర్పుగా తిప్పికొట్టగలుగుతారు. ముఖ్యమైన విషయాల్లో స్వయం నిర్ణయాలకే ప్రాముఖ్యత ఇస్తారు. మీ నైపుణ్యానికి సామర్థ్యానికి తగినటువంటి స్థానాన్ని సంపాదించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. పరిస్థితులకు లోబడి ఇతరులకు ఇచ్చిన మాటను కొంతకాలం వాయిదా వేయవలసిన పరిస్థితి వస్తుంది. నిత్యం నాగసింధూరాన్ని ధరించండి. చాలా మేలు జరుగుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు. విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకునే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. మీ అమూల్యమైన ఆభరణాలు దాచుకునే అందమైన ఆర్నమెంట్ బాక్స్ మీకోసమే. మరెందుకు ఆలస్యం? www.epoojastore.com లో వెంటనే ఆర్డర్ చేయండి లేదా 8096838383కి కాల్ చేయండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం శ్రమ అధికంగా ఉంటుంది. ఫలితాలు కూడా అనుకూలంగానే ఉంటాయి. వ్యాపారంలో పోటీని ఎక్కువగా ఎదుర్కోవలసి వస్తుంది. మీ విజయమే మీ శత్రువులకు సమాధానం చెబుతుందని ఆత్మస్థైర్యంతో ముందుకు వేస్తారు. సమాజంలో మీ స్థాయి గౌరవం పెరుగుతాయి. ఆరోగ్యపరంగా స్వల్పమైన
ఒడిదుడుకులు ఎదుర్కోవలసి వస్తుంది. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్ష అవుతుంది. మీ ఆలోచనలు మెరుగ్గా చురుగ్గా ఉంటాయి. ఆర్థిక వనరులు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా వివాహాలు శుభకార్యాల విషయంలో దైవానుగ్రహం లభిస్తుంది. మంచి సంబంధం కుదురుతుంది. వివాహం కానటువంటి మగపిల్లలకు కూడాను వివాహం అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. మానసికమైనటువంటి టెన్షన్ అనవసరం. మీ వీసా లభిస్తుంది, స్టాంపింగ్ లభిస్తుంది, గ్రీన్ కార్డ్ లభిస్తుంది. ఏ విషయంలోనూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తదుపరి వృషికరాశి, ఖర్చులు అధికంగా ఉండటం వలన అవసరాలు సరిపడా ధనాన్ని సంపాదించుకోవడానికి ప్రాముఖ్యతనిచ్చి ఆ విషయంపైన దృష్టిని కేంద్రీకరిస్తారు. రొటీన్ సంతకాల విషయంలో జాగ్రత్తలు పాటించండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో చెప్పుకోదగినటువంటి రీతిలో కష్టించి సానుకూలమైన ఫలితాలను సాధిస్తారు. అదృష్టాన్ని మించింది లేదని దృఢ నిశ్చయానికి వస్తారు. భగవంతుని మీద భారం వేసి శక్తికి మించి ఒక నూతన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మీరు నిత్యం ఇష్టదైవ సన్నిధిలో అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం, అరటినార పత్రులతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. అరటినార శుభానికి చిహ్నం. అందుచేత అరటినార పత్రుతోటి దీపారాధన చేయటం వల్ల శుభప్రదమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా అరిష్ట సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి దూరంగా వెళ్ళిపోతాయని శాస్త్రం చెబుతుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం శుభకార్యాలు పురోగతిలో ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలమైన గ్రహస్థితి కనపడుతుంది. గతంలో మీరు చేసినటువంటి కృషి ఈ వారం సత్ఫలితాలు ఇవ్వడానికి కారణమవుతుంది. వృత్తిపరంగా లాభాలు పెంపొందుతాయి. రాజకీయ నాయకులకు బాగుంటుంది. అదేవిధంగా టీవీ సినీ రంగాల్లోని వాళ్ళకు కూడా సానుకూలంగా ఉంది. నేల విడిచి సాము చేయరు. కలిగిన దాంట్లోనే తృప్తిపడతారు. రుణాలను చాలా వరకు తీర్చివేస్తారు. ఎంతో సాధించాలనుకున్నా మీ తపన పూర్తిగా స్థాయిలో కాకపోయినా కొంతవరకు సఫలీకృతం అవుతుంది. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా పురోగతి కోసం మీరు చేసే ప్రయత్నాలు కూడా సానుకూలపడతాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు. కుటుంబంలో మరొకరి సంపాదన ప్రారంభమవుతుంది. ఇది మీ మానసికమైనటువంటి సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది. హాయ్ సరోజా, రేపు మార్నింగ్ మా ఇంట్లో గణపతి హోమం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాం. మీ ఫ్యామిలీ మొత్తం తప్పకుండా రావాలి, ఓకేనా? ఓ అదా, సడన్ గా ఫిక్స్ అయింది, అందుకే ఫోన్లో పిలుస్తున్నా. ఈ పూజా స్టోర్ ఉంది కదా, ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే పూజా సామాగ్రి పురోహితులు ఇంటికే వస్తారు. అవును, www.epoojastore.com. తదుపరి మకర రాశి. కార్యాలయంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో చెప్పుకోదగినటువంటి మార్పులు ఉండవు. సంతాన విద్యా విషయమే దీర్ఘంగా ఆలోచిస్తారు. కుటుంబ పురోభివృద్ధిని సాధించడానికి విశేషంగా శ్రమిస్తారు. బాధ్యతల బరువు కన్నా కొండను మోయటం తేలికని చెప్పిన భావిస్తారు. మహాతీర్థం పొడితోటి స్వామివారికి అభిషేకం చేయండి. దేవతా పూజల్లో ఉపయోగించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆర్థిక సర్దుబాట్లను నేర్పుగా చేయగలుగుతారు. ఆరోగ్యపరంగా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మీ ప్రత్యర్థులు ఎంత బలవంతులైనా దైవానుగ్రహం వలన మిమ్మల్ని ఎవరూ ఏమి చేయలేకపోతారు. ఈ రాశి విద్యార్థిని విద్యార్థులు సరస్వతిలకు దరిచిన చెప్పదగిన సూచన. మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. పొదుపు పథకాలను పాటించడంలో వైఫల్యాన్ని చెందుతారు. మానసిక ప్రశాంతతకు భంగం కలిగించే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్షగా నిలుస్తుంది. చాలా సందర్భాల్లో మీ అంచనాలు తారుమారు అవుతాయి. అయినప్పటికీ కూడా లెక్క పెట్టకుండా కార్యానుకూలత కోసం ప్రయత్నం చేసి విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు. కీలకమైన చర్చలు ముఖ్యమైన ప్రయాణాల్లో నిదానంగా వ్యవహరించండి. నిత్యం శివస్తోత్రం పఠించండి. కొన్ని కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం తెలుస్తుంది. లోకులు కాకులని ఎవరి మాటలు లెక్క పెట్టరు. చేసే పనిలో నీతి నిజాయితీ ఉంటే చాలని భావిస్తారు. మీలోని ఈ మంచి భావాలు మీకు సంఘంలో గౌరవ మర్యాదలను పెంపొందింపజేస్తాయి. నిత్యం సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి. మంచి ఫలితాలుంటాయి. వివాహాలు శుభకార్యాలకు సంబంధించిన విషయాలు ఓ కొలిక్కి వస్తాయి, ముడిపడతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి జీవిత భాగస్వామితో స్పర్ధలు చోటు చేసుకునే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. కార్యాలయంలో ఉన్నతాధికారుల మెప్పును పొందగలుగుతారు. సహోద్యోగులు మాత్రం మీకు సహకరించరు. కాంట్రాక్టులు లాభిస్తాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. వ్యాపారంలో ఒడిదుడుకులు ఏవి చోటు చేసుకోవు. విలువైనటువంటి సమాచారాన్ని తెలుసుకుంటారు. చురుగ్గా వ్యవహరిస్తారు. ప్రతి పని క్రమ పద్ధతిలో నిర్వహిస్తారు. ధనం కన్నా వ్యక్తిగత గౌరవానికి అధిక ప్రాముఖ్యత ఇస్తారు. గతంలో ఒకరికి ఇచ్చిన మాటను ఈ వారంలో నెరవేరుస్తారు. సంతాన విషయంలో మీరు ఆనందించే విధంగా శుభ సమాచారాన్ని వింటారు. అతి సమీపంలో ఉన్న శుభకార్యాల విషయమై దృష్టిని సారిస్తారు. సంతాన క్షేమం ఆనందానికి కారణమవుతుంది. నూతన రుణయత్నాలు కలిసి వస్తాయి. ప్రతిరోజు హనుమాన్ చాలీస పఠించండి. గంగ సింధూరంతో పూజించండి. హనుమాన్ ఒత్తుల్ని వెలిగించండి. సర్వదా శుభప్రదం.
మేషం నుంచి మిన్న వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జన సుఖనోభవంతు. ఓం శాంతి శాంతి శాంతి.